హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మసాలా ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. కడాయి పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా కట్ చేసుకొని ఒక 2 గ్రీన్ చిల్లీని కట్ చేసి వేసి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. సో అదంతా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని 2 టమాటోస్ కట్ చేసి వేసానండి. సో ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది లంచ్ బాక్సెస్లోకి. పొద్దున్నే 1/2 టీ స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ వేసాను. టమాటో బాగా మషి అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది వచ్చి గరం మసాలా 1 స్పూన్ వేసాను. సో బాగా ఇలా మెత్తబడిపోయింది చూడండి టమాటో, చక్కగా అంతా దగ్గర పడింది మసాలా అంతా, అన్నీ మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఎగ్స్ కొట్టి వేసేయండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ రైస్తో చేసిన అన్నానికి 4 ఎగ్స్ అన్నమాట తీసుకున్నాను. సో ఇదంతా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫటాఫట్ రైస్ ఉంటే 2 to 3 మినిట్స్లో అయిపోతుందండి ఇది. ఇప్పుడు ఆల్రెడీ మనము ఉడికించి ఉంచుకున్న రైస్ని వేసి పెప్పర్ అండి 1 స్పూన్ వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇది చాలా యమ్మీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది అండ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు, లంచ్ బాక్స్ ఖాళీ చేసుకొని వస్తారు ఇలా చేసి ఇచ్చారంటే. ట్రై చేసి చూడండి. నాది పసుపు మిషన్లో ఆడించినది, సో అందుకే అంత కలర్ రాలేదు. రైస్ రెడీమేడ్ కాదు. లాస్ట్లో కొత్తిమీర చల్లుతున్నాను. చాలా యమ్మీగా ఉంటుంది, 5 మినిట్స్లో అయిపోతుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ మసాలా ఎగ్ రైస్ అనేది వెజిటేబుల్స్ ఏం అవసరం లేదు, జస్ట్ ఎగ్స్, ఆనియన్, టమాటోస్ ఉంటే చాలండి, ఫినిష్ అయిపోతుంది ఫాస్ట్గా. వర్కింగ్ ఉమెన్కు కూడా చాలా యూస్ఫుల్ అండి ఇది లంచ్ బాక్సెస్లోకి. తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.